రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మలక్పేట అభ్యర్థి షేక్ అక్బర్ అన్నారు. మలక్పేటలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు వివరించారు. మలక్పేటలో ఈసారి ఎగరవేసేది కాంగ్రెస్ జెండానని అన్నారు. ప్రజలు తనకు ఏకపక్షంగా ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారని వివరించారు. ప్రచారానికి విశేష స్పందన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి తామే చేశామన్న భరోసా ప్రజల్లో వచ్చిందని తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించి ఆదుకుంటామని తెలిపారు. మలక్పేటలో ఎంఐఎం కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఒక్కసారి గెలుస్తుంది, నువ్వు వేస్తే గెలుస్తుంది. రైట్.